కూడా రాయమన్నారు. అది జీజీఎస్ ఉంది దగ్గరలో. రెండవ వైద్యశాల కామినేరు మనం నెక్స్ట్ లోపల హెల్ప్ డెస్క్ ఉంటుంది. మేడం ఇప్పుడు అడ్మిషన్ అప్పుడు వస్తారు కదా పేషెంట్స్, మీకు ఎక్కడి నుంచి కూడా కాల్ చేస్తారా? ఏమని చెప్పాలి? ముందు రండి మేడం, ముందు రండి మేడం, ముందుకు రండి. నమస్కారం రవి గారు, ఎలా ఉంది ఆరోగ్యం? సరే, రెస్ట్ తీసుకోండి. మీరు అంత ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది కదా, ట్రీట్మెంట్ అంతా బాగుంది. ఏ హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు? ఇన్నమనేంలో ఉన్నారు. ఓకే ఓకే, రైట్ రైట్, టేక్ కేర్. ఎంతండి నెంబర్? 309 ఉన్నారు సార్ లోపల. ఎదాన్ డేట్ 309 ఉన్నారు. 309 లిస్ట్ సార్. హలో హలో, నమస్కారం అండి. నేను కలెక్టర్ మాట్లాడుతున్నానండి, కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను. కోటేశ్వరరావు గారా, ఎలా ఉంది ఆరోగ్యం మీది? ఎక్కడ ఉన్నారు మీరు, ఏ ఆసుపత్రిలో ఉన్నారు? మీకంతా ట్రీట్మెంట్ ఎంత బాగా జరుగుతుందా? మీరు ఎప్పుడు వచ్చారు మీరు? ఓకే ఓకే, టైం అయిపోయింది సార్. మీ టైం అయిపోయింది. ఓకే, 5 డేస్ అయిపోయింది సార్. అసిమ్టమాటిక్, అసిమ్టమాటిక్, మీకు సింప్టమ్స్ ఏం లేవు. భోజనం అది బాగుందా? ఓకే, రైట్ కోటేశ్వరరావు గారు. ఓకే, ఏదో ఒక నంబర్ చెప్పండి, తీసుకోనమ్మా. సైడ్ నంబర్ చెప్పండి. 9 అక్కడ రావట్ల 7 5 8 7 5 8 8 5 3 ఇట్లా మీరు
డిశ్చార్జ్ అవుతారు, టేక్ కేర్, ఏదైనా ఉన్నా మీరు మాకు తెలియజేయండి. రైట్ అండి, నమస్తే. కెమెరా బ్యాక్ పెట్టాను, నా యూ కెన్ సీ మొత్తం అందరు 16 స్క్రీన్లు ఉన్నాయి దీంట్లో. 16 స్క్రీన్లలో మనకు ఎంట్రన్స్, మిగతా అన్ని కూడా వాట్స్ అన్ని కూడా మానిటర్ చేయడానికి ఉన్నాయి. చూపించండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు లోపల, వార్డ్ లోపల పేషెంట్స్ అందరూ ఉండడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొచ్చింది అది క్లీనింగ్ జరుగుతూ ఉంది, భోజనాలు తీసుకెళ్తున్నారు. వాడు చూసారు కదా మీరు ఎంత నీట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ నేనేం చేశానంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి ఫంక్షన్ పెట్టాను సార్, మూడు చెప్తున్నాను అంటే కొని ప్రతి 10 నిమిషాలకి ఇది మీ చూస్తారు కదా, చూసి రిపోర్ట్ రాస్తారనమాట. ఈ 10 గంటలు 10 నిమిషాలకి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇమీడియట్గా ఈ గివ్స్ మీ రిపోర్ట్ నీచ్ బెడ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. ఎక్కడన్నా మీరు ఇక్కడ టెస్ట్ చేసి ఉంచారు అనుకోండి, ఇమీడియట్గా ఈ గివింగ్ మీ రిపోర్ట్ సైమెంట్ చాలా చక్కగా అసలు సీసీ ఫుటేజ్ చాలా బాగుంది సార్. అంటే మనకి ఇనీషియల్గా మనం లోపలికి వెళ్ళలేము, ఏం జరుగుతుందో మనం తెలిసి లేకపోవాలి సార్. ఇప్పుడు బికాస్ ఆఫ్ సీసీ ఈవన్ క్లీనింగ్ కూడా చూస్తున్నారు మీరు, క్లీనింగ్ ఈజ్ బీయింగ్ డన్ హ్యాపీ. చక్కగా చాలా మంది పేషెంట్స్ నేను మాట్లాడుకుంటున్నారు, దే ఆర్ సేయింగ్ దట్ మంచి గ్రీనరీ ఉంది, బాగుంది. అంటే దే ఆర్ అలౌడ్ టు గో అవుట్ సైడ్? మీరు ఎవరు పంపిస్తున్నారా? సార్ వెళ్దామా, ఎవరైనా లోపలికి వెళ్ళాలనుకుంటే పీపీ పర్టికులర్ అవర్లో క్లీనింగ్ జరిగిందో లేదా పేషెంట్స్.